రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా బాస్ సినిమాకి టికెట్లు రెడీ అని చెప్పానుగా అది కాదురా చిన్న అర్జెంట్ వర్క్ ఉంది బాస్ సినిమా కన్నా అర్జెంట్ వర్కా నువ్వు చాలా అప్డేట్ అయ్యావు రోయ్ వదిలేస్తున్నావు మమ్మల్ని అప్డేట్ అవ్వడం కాదురా అప్డేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఏం అప్డేట్ చేసుకోవడానికి వెళ్తున్నావురా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికిరా ఆధార్లో అప్డేట్ ఏముంటుందిరా బాబు అరే నీకు తెలీదా 2022 నవంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్తగా ఒక రూల్ వచ్చింది ప్రతి పదేళ్ళకి ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలంట ప్రతి పదేళ్ళకి ఒకసారా అయినా మొన్నే కదరా నీ ఫోటోని డేట్ ఆఫ్ బర్త్ ని అప్డేట్ చేసుకున్నావు ఇంకేం అప్డేట్ చేసుకుంటావురా బాబు అలా కాదురా మనం ఫస్ట్ టైం ఆధార్ అప్లై చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు గుర్తుందా గుర్తుంది ఏ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అయితే సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి పదేళ్ళకి ఒకసారి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అందిస్తూ ఆధార్ అప్డేట్ చేసుకోమంటుంది డాక్యుమెంట్స్ ఇవ్వాలా ఇప్పుడు నేను ఇవ్వలేదురా ఏం చేస్తారా వాళ్ళు ఏం చేయరు అప్డేట్ చేయిన ఆధార్లన్నీ సస్పెండ్ చేస్తారు అక్కడ కాలేజీలోను సస్పెండ్ ఇక్కడ ఆధార్లో సస్పెండ్ ఏంటన్నా మాకు ఇది ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఏమవుద్దంట ఏమవుద్ది ఆధార్తో లింక్ అయిన సేవలన్నీ ఆగిపోతాయి నాకన్న సేవలు అవసరం లేదులే నీకు అవసరం లేదేమో కానీ ఇది గవర్నమెంట్ రూల్ మీ కాలేజీలో బయోమెట్రిక్ అటెండెన్స్ అనుకుంటా అవును నీ బయోమెట్రిక్ డేటా మొత్తం ఆధార్ నుంచేగా కన్ఫర్మ్ అయ్యేది అయితే ఇప్పుడు నీ ఆధార్ అయిపోతే నీకు అటెండెన్స్ ఎలా పడదురా అంటే నేను అప్డేట్ చేయించుకోవాలా అంతేగా 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 ఇప్పుడు వీడంటే కాలేజీకి వెళ్తున్నాడు మేము వెళ్ళట్లేదు కదా మాకు అవసరం లేదుగా ఓహో అలా అంటావా మీ ఇంట్లో స్కీమ్స్ వస్తున్నాయిగా వస్తున్నాయి మొన్నే అమ్మ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా ఆ డబ్బులు ఎలా పడుతున్నాయి ఎలా పడుతున్నాయి ఆధార్ బేస్ మీద పడుతున్నాయి ఓహో నీ ఆధార్ యాక్టివ్లో ఉంటేనే నీ కేవైసీ కన్ఫర్మ్ అయ్యేది నీ కేవైసీ కన్ఫర్మ్ అయితేనే కదా నీకు డబ్బులు పడేది అంటే స్కీమ్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాలన్నమాట అంతేగా అంతేగా రే ఆగండ్రా నేను కాలేజ్కి వెళ్ళట్లేదు మా ఇంట్లో ఎవరికి ఎటువంటి స్కీమ్స్ రావట్లేదు ఎంప్లాయ్ ఇక్కడ హ్యాపీగా శాలరీ వస్తుంది నాకెందుకురే ఇవన్నీ అలా అంటావా సరే అయితే ఇప్పుడు నీ శాలరీ అంతా బ్యాంక్ అకౌంట్లోకే వస్తుంది కదా నీ చేతికి ఇవ్వట్లేదు కదా నీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉంది కదా ఉంది నీ ఆధార్ ఆగిపోతే నీ బ్యాంక్ అకౌంట్ ఆగిపోద్ది నీ బ్యాంక్ అకౌంట్ ఆగిపోతే నీకు శాలరీ ఎలా పడద్దురా బాబు అంటే నేను కూడా అప్డేట్ చేసుకోవాలా అంతేగా 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 ఒరే ఇదంతా స్కీమ్లు జీతాలు ఆపేయడానికే కదా నీకు ఎంత చెప్పినా అర్థం కాలేదురా బాబు ఇది మన ఒక్క స్టేట్లోనే కాదు మన దేశంలో ఆధార్ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి పదేళ్ళకి ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే ఇంకా చెప్పాలంటే మన రాష్ట్రంలో ప్రతి 5 సచివాలయాల్లో ఒక సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తుంది ఫ్యూచర్లో ఇంకొన్ని సచివాలయాల్లో కూడా ఆధార్ సేవలు అందించవచ్చు సో మన స్టేట్ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని ఆధార్ సేవలు అందించే సచివాలయానికి వెళ్తే చాలు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు మొత్తాన్ని స్కీమ్స్ వచ్చినా రాకపోయినా ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటావు అంతేగా అంతేగా పదండి అయితే సచివాలయం వెళ్దాం శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పథకాలు కూడా వాడుకునేటప్పుడు అదేవిధంగా మన ప్రతిరోజు గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ప్రైవేట్ సర్వీసెస్, మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికీ కూడా ఆధార్ ఐడితోటి మనము సంలగ్నం చేయడం జరిగింది. ఈ ఆధార్ ఐడి ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైనది. మీ అడ్రస్ కానీ, మీ మొబైల్ నంబర్స్ కానీ, ఇంకా కొన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ మార్పు అయినట్టయితే ఆ ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా చాలామంది 2016 ముందు ఆధార్ కార్డ్ పొందిన వాళ్ళు అప్పుడు ఏ డాక్యుమెంట్ కూడా లేకుండా ఆధార్ కార్డ్ తీసుకున్నట్టు ఉన్నారు. వాళ్ళ అందరికి కూడా వాళ్ళ లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఆధార్ తోటి ఇప్పుడు అప్డేట్ చేస్తే చాలా మేలు జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఏమి కూడా ఇబ్బంది లేకుండా ఆధార్ ద్వారా వచ్చే అన్ని సర్వీసెస్ కూడా మీకు అందుతాయి. అందుకే శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా కలెక్టర్గా నేను కోరేది, ప్రతి 5 సచివాలయాల్లో దాదాపుగా సుమారుగా ఒక సచివాలయంలో ఆధార్ సెంటర్ ఇప్పుడు పనిచేస్తుంది. అండ్ మీ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేస్తూ మీరు మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.